55% ఫిట్మెంట్ తో పిఆర్సీ ఇవ్వాలని కోవూరు జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. మెరుగైన పిఆర్సీడీఏ బకాయిలు చెల్లింపు, సిపిఎస్ విధానం రద్దు తదితర డిమాండ్ల సాధనకు ఏపీ జేఏసీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు కోవూరు తాలూకా కార్యాలయం దగ్గర ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ రీతిగానే మీ తర్వాత తరమైనటువంటి మాకు మా తర్వాత ఎలక్షన్ ముందు ఏదో ఓట్ల కోసం ఎన్నికల్లో భాగంగా అటువంటి హామీ ఇచ్చి ఉండొచ్చేమో అని ఈ సిపిఎస్ రద్దు చేసేంత వరకు కూడా మీ సహాయ సహకారాలు అన్ని వేళలా అందించాలని ఒక సిపిఎస్ ఉద్యోగిగా మిమ్మల్ని మరొకసారి న్యాయమైన హక్కులైన బీఆర్సీ కావచ్చు అదే విధంగా సిపిఎస్ రద్దు కావచ్చు ఈ విషయంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఉద్యోగులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు మరి అశితోష్ మిశ్రా కమిటీ నివేదికని బయటపెట్టకుండా కొంతమంది అధికారులతో ఒక సబ్ కమిటీ చేసి ఆ కమిటీ అంశాలను ఉద్యోగ సంఘ నాయకులకు చూపిస్తూ అసలు बीआरसी कमीशनर ये कमिटी वैसारो आ कमिटी अंदर की तेजेक मरी प्रभुत् प्रदर्शिस्ट मंडी वैखरी अंदर उद्योग उपाध्याय पेंशनर कार्मिक तीव्र खंड मरी ये पद्धति प्रकार गत प्रभुत् मरी मुझे बीआरसी कमिटी निवेदिकनी బహిర్గతం చేసి దాని ప్రకారం ఉద్యోగ సంఘ నాయకుల్ని చర్చలకు పిలిచి వాళ్ళు అడిగిన సమస్యల మీద సానుకూలంగా స్పందించి మరి ఈ సమస్యలకి గన సాధన సమస్యల సాధనకి ప్రభుత్వం కృషి చేస్తే ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా తమ విధి నిర్వహణ చేస్తారు మరి ఈ ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ కూడా ఈ రోజు పోరాట పట్టాల్సి వచ్చింది ఈ రోజు ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన డిమాండ్ కాదు ఇప్పటికిప్పుడు చేస్తుండే పోరాటం కూడా కాదు నెలల తరబడి ఉపాధ్యాయులు గాని ఉద్యోగులు గాని పెన్షనర్లు గాని తమ న్యాయమైన హక్కుల కోసం ప్రభుత్వానికి అంచెలంచెలుగా వినతి పత్రాలను అందించడం జరిగింది కానీ ఏ మాత్రం ప్రభుత్వాలు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్య వైఖరితో ఉండడమే కాకుండా చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మంత్రులు ప్రజల మధ్య ఉద్యోగుల మధ్య ఈ పేదల మధ్య ఒక డివిజన్ తీసుకొస్తున్నారు మీకు జీతాలు రావడం లేదా లేదో ఒక రోజు వస్తున్నాయి కదా అని చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు మేము దాచుకున్న డబ్బుల కోసం ఈ రోజు పిల్లల చదువుల కోసం కావచ్చు లేదా పిల్లల పెళ్ళిల కోసం కావచ్చు దాచుకున్న డబ్బుల్ని కూడా నెలల తరబడి ఇవ్వట్లేదు పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ న్యాయమైన హక్కుల సాధన కోసం అంచెలంచెలుగా ఈ రోజు డిమాండ్ చేస్తూ పోరాట కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల పెన్షనర్ల డిమాండ్ల పట్ల వాళ్ళ యొక్క హక్కుల సాధన పట్ల సానుకూలంగా ఉంటే బాగుంటుంది లేకపోతే రాబోయే కాలంలో మరింత ఉధృతంగా ఈ సమైక్యంగా పోరాట కార్యక్రమం నిర్వహించి మా యొక్క బలాన్ని ప్రభుత్వానికి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా పోరుబాట పట్టాల్సి వచ్చింది ఈ మా దశలవారీ పోరాటంలో ఈ రోజు తాలూకాల స్థాయిలో ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం మరి ఈ ధర్నాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మా న్యాయమైన కోరికల్ని అన్నిటినీ కూడా సానుకూలంగా స్పందించి పరిష్కరించి మమ్మల్ని ఈ పోరాటాన్ని ఆపేదానికి ప్రభుత్వం కృషి చేయాలి ఆ రకంగా ఉద్యోగ సంఘ నాయకుల్ని చర్చలకు పిలిచి ఈ ఏదైతే ఈ పిఆర్సీ కావచ్చు సిపిఎస్ కావచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఏదంటే మా డిఏలు కావచ్చు లేకపోతే మన పిఎఫ్ అమౌంట్లు కూడా దాచిపెట్టుకున్న డబ్బులు కూడా 6 నెలలు 7 నెలలు అయినా కూడా రావడం లేదు అదే విధంగా సరెండర్ లీవ్ అమౌంట్లు రావట్లేదు వీటన్నిటిని కూడా సత్వరం విడుదల చేసి చేయాలని చెప్పి జేఏసీ తరపున మేము డిమాండ్ చేస్తాం.